హలో మాస్టర్ ఫుడ్ లవర్స్, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఇలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనం బేల్పూరిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక మీడియం సైజు టమాటాను ఈ విధంగా కట్ చేయండి. లోపల ఉన్న విత్తనాలను కంపల్సరీగా రిమూవ్ చేయండి. ఇలా రిమూవ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటా ముక్కలు కట్ చేసుకున్నాక 2 లెమన్స్ ని కట్ చేసుకోండి. నేను చిన్నే కాబట్టి 2 లెమన్స్ ని కట్ చేసుకున్నాను. మీరు పెద్దదైతే 1 లెమన్ కట్ చేసుకోండి. కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆనియన్, టమాటో, లెమన్, కొరియాండర్ అండ్ చాట్ మసాలా వీటితో ఈ బేల్ పూరీని తయారు చేద్దాం. వెడల్పు లోతు ఉన్న గిన్నెలో 200 గ్రాముల మరమరాలు తీసుకోండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు టమాటో, కొరియాండర్, పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, చాట్ మసాలా చాలా తక్కువ వేయండి, లెమన్ పిండుకొని గరిటెతో మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ మరమరాల రెసిపీ, చాలా బాగుంటుంది. దీన్నే మరమరాల మిక్చర్ అని, బేల్పూరి అని అంటారు. బండి మీద మిక్చర్కి ఏ పాటి తీసిపోదు, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.